Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, ఎవరు పోటీ చేస్తారనేది కాలం నిర్ణయిస్తుందా అనేది కూడా కరెక్ట్గా జగన్మోహన్ గారు నిర్ణయిస్తారు. మా పార్టీ అధ్యక్షుడు మా పార్టీ అధినేత నిర్ణయించే క్వశ్చన్ మీరు నన్ను అడుగుతున్నారు. అయిష్టంగానే వంశీ వస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీలోకి వచ్చా. వంశీ అనే వాడు ఉన్నాడని నేను పార్టీలో పనిచేశానా, పాదయాత్ర చేసినా, గడప గడప తిరిగానా, ప్రజా సమస్య పరిష్కరించానా, నేను చేయగలిగిన స్థాయిలో అంటే ఏమైనా ఉన్న రాజకీయాలు రేపు ఉండవు కదా. మీ పార్టీకి మద్దతు తెలిపారు, ఖచ్చితంగా నేను చేస్తానంటున్నారు, త్వరలో అవసరమైతే రాజీనామా కూడా చేస్తానన్నారు. అప్పుడు అంటే మీరు అడిగే ఇఫ్ బట్టలు నేను ఎట్ట చెప్తాను పోర్ణ గారు, మీరు అడిగేది ఇఫ్ బట్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ స్ట్రైట్ క్వశ్చన్ ఎక్కడ ఆన్సర్ చేరినాక మళ్ళీ మాడతాం కదా సార్, నేను ఎక్కడ ఉంటాను మీరు ఇక్కడ ఉంటారు కదా. పార్టీలో నేను ఉన్నా అని చెప్పలేదుగా, నేను నా పార్టీలో ఉన్న నా క్యారెక్టర్ ఉంది, నేను పార్టీలో మారే మనిషిని సుస్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎక్కడమ్మా ధర్నా చేసింది? రిగ్గింగ్ జరుగుతుంటే ప్రసాదం పడు బూత్ దగ్గర. నేను వెళ్ళానా అలాంటి నేను వెళ్ళానా? నేను గన్నవరం నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే వచ్చా. గన్నవరం నియోజకవర్గ ప్రజల బాధలు కష్ట సుఖాలన్నీ చూసా. నేను గడప గడప తిరిగాను, మిగతా అందరూ తిరుగుంటారు, రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడు తిరుగుంటాడు నాకు తెలియదు. కానీ నేనైతే ప్రతి గడప 2,68,000 ఒకటి నియోజకవర్గంలో మొత్తం ప్రతి గడప నేను తొక్కన గడపలేదు. అలాగే మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు విశ్వాసం ఉంది, అచంచల విశ్వాసం ఉంది. అట్టగా జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద నమ్మకం ఉంది. దాంట్లో అసలు 100% దీంట్లో అసలు ఇంకో క్వశ్చన్ తావలేదు. అంటే అప్రిషియేట్ చేస్తాను కంటే అతను ప్రభుత్వ పథకాలకు ఆకర్షించబడ్డాడా, లేకపోతే అధికారులు వేధింపులకు ఇబ్బంది పడ్డాడా, లేకపోతే నేను పెట్టిన వేధింపులు అని ఏదైతే ఫాల్స్ స్టేట్మెంట్ ఉందో దానికి నాకెలా తెలుస్తుంది? మీరు ఎవరిని అడగాల్సిన కోసం అలా అడిగితే బాగుంటుంది. ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పథకాల పట్ల కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు పట్ల కానీ, అలాగే గ్రామ సెక్రటరీ ఏర్పాటు కానీ విప్లవాత్మక మార్పులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేదు, దారిశ్రుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదని చెప్పి పదే పదే పరిమళ మాటలు మాట్లాడిన ఆపోజిట్ పార్టీ నాయకులు 46 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దమ్ముతో పరిపాలిస్తే దమ్ము కావాలి తప్ప పరిపాలిస్తే అనుభవం అవసరమని నేనేం అనుకోవట్లా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జాబ్ కానీ ఏ జాబ్ అయినా అనుభవం మీ మీడియాకి కానీ ఫస్ట్ ఎవరో ఒక ఉద్యోగం ఇస్తేనే అనుభవం అవుతుంది. కానీ మా ముఖ్యమంత్రి గారు కొత్తగా గత 9 సంవత్సరాల అనుభవంతో అధికారం చేపట్టి ఈ రాష్ట్ర దశ దిశ మార్చిపోతున్నాడు. కనీసం గత ముఖ్యమంత్రి గారు కృష్ణా నది మీద ఒక్క వంతుని కూడా వేయలేని దుస్థితిలో తెలుగుదేశం పార్టీ పరిపాలించిన పరిస్థితిని చూసిందే. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా అంతే, ఐటీ సర్వర్ ఒక కంపెనీ పెట్టి కాల్ సెంటర్ని ఐటీ కంపెనీలుగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన పరిస్థితి. కానీ మా నాయకుడు అలా కాదు, మా నాయకుడు చిత్తశుద్ధి పనిచేస్తున్నాడు. రోజు రివ్యూ మీటింగ్తో క్షణం తీరిక లేకుండా ఈ రాష్ట్ర దశ దిశ మారుద్దాం అంటే అమరావతిని ప్రపంచ మట్టలో పెట్టేది ఎట్టి పరిస్థితులు? జగన్మోహన్ రెడ్డి గారే తప్ప దానికి అనుభవంతో పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాల పట్ల ఆకర్షితులై బయట నుంచి సపోర్టా వచ్చి పార్టీలో చేరతామని ఒక కార్యకర్త ఇంకోళ్ళు వస్తే దాన్ని స్వాగతించాలి కదా. కానీ నేను దాన్ని మళ్ళీ మీరు దీనికి స్వాగతిస్తాను మాత్రం అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పథకాల పట్ల కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఎస్ మరి మా పార్టీ అధ్యక్షుడు కదా.